రంజాన్ అంటే అందరికి గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్. హైదరాబాద్ రెస్టారెంట్, అలాగే అమీర్పేట్ శారదా స్టూడియో వద్ద డైమండ్ స్టార్ హోటల్ హలీం గురించి మాట్లాడతాం. ముఖ్యంగా ఒక కేవలం మటన్ హలీం వచ్చేది, మటన్ చికెన్తో పాటు ఇద్దరు కస్టమర్స్కి ఎంకరేజ్ చేయడానికి వెజ్ హలీం కూడా వచ్చింది. హోటల్ యజమాని ఎంత ఉన్నారు, బ్లూ స్టార్ డైమండ్ హోటల్ యజమాని స్టార్ వెల్కమ్ సార్. అప్పుడే బాగా మటన్ అవైలబుల్ సుబా 5 బజే సార్ రెడీ హోనేకే రెడీ ఓకే, 5 బజే అవైలబుల్ హోగా. తమ ఆవాజే గుజారిశ హైకపేట్ బ్లూ స్టార్ ఆయే ఆ మటన్ ఆర్ చికెన్ విత్ డ్రై ఫ్రూట్ అసలు టీకే సార్ హలీం బనతీ సుబ 5 బజే ఇస్కే లగతే హై మటన్ ఆర్ చికెన్ ఆర్ ఢేర్ సారే మసాలే లగతే హై, జడీ బూటీ లగతీ హై, అసలీ లగతీ హై, డ్రై ఫ్రూట్ లగతా హై, కాఫీ సారా అసలీ ఐటమ్ లగతే హై, జో కమర్ ఆర్ యే రంజాన్ మే ఖుసూసి రంజాన్ కా స్పెషల్ డిష్ హై జో హైదరాబాద్ మే హీ మిల్తా హై. ఆర్ తమామ్ లోగ్ తకరీబన్ విజయవాడ, ఆంధ్రా, నెల్లూర్, తకరీబన్ లోగ్ వహాన్ సే యహాన్ ఆతే హై హలీం ఖానే కే లియే హైదరాబాద్. ఆర్ ఇస్కే సాథ్ మే కబాబ్స్ హై ఆర్ తందూరీ చికెన్ హై, తకరీ కబాబ్ హై ఆర్ ఏక్ జబర్దస్త్ చాయ్ హై ఆర్ బహుత్ సారే మేరే ఫ్యాన్స్ హై, మేరే భాయా హై, మేరే దోస్తా హై, సబ్కే సాథ్ హై. బ్లూ స్టార్ ఆప్ ఏక్ బార్ విజిట్ కరియే, ఇన్షాల్లా ఆప్కు టేస్ట్ మే మాలూమ్ హో జాయేగా ఆర్ క్వాలిటీ మే మాలూమ్ హో జాయేగా. మొత్తం చూసినాం బ్లూ స్టార్ డైమండ్ హోటల్ వద్ద మనం ఉన్నాం. అంటే ముఖ్యంగా ఈ హోటల్లో చూస్తామంటే స్టార్ట్ చూసే తందూరి చికెన్తో పాటు గ్రిల్ చికెన్, అలాగే చికెన్ 65 రెండు ఐటమ్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీతో పాటు. కానీ ఈ పవిత్ర రంజాన్ మాసం దినం అంటే హైదరాబాద్లో అది ఫేమస్ అంటే హలీం. ఒకప్పుడు కేవలం పవిత్ర రంజాన్ మాసం చూడమే ఉపవాసం తర్వాత హలీం తినేవాళ్ళు. కానీ ప్రాంతాలు గుణాలు లేకుండా అందరూ ఒక ట్రెండ్ అయిపోయింది హలీం తినాలని. హలీం తరపు తినే వల్ల దాంట్లో చాలా బలం ఉంటుందని, అందుకొక ప్రతి ఒక్కరు టేస్ట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుందని చాలామంది హలీం తింటున్నారు. అలాగే మటన్తో పాటు చికెన్ హలీం తింటున్నారు. వాళ్ళతో అడుగుతాము అసలు హలీం అసలు హలీంలో చాలా ఆదిల్ భాయ్ మనం చూస్తాం కేవలం అంటే రంజాన్ సమయంలో ఇక్కడ ముఖ్యంగా స్పెషాలిటీ ఏంటంటే హలీం. దాని తర్వాత మనం ఇక్కడ చూస్తూ ఉంటే మటన్ చికెన్
చికెన్, అలాగే చికెన్ మీల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అంటే ముఖ్యంగా మనం ఈ ఏరియా చూస్తుంటే సనత్ నగర్ బల్గంపేట్ ప్రాంతాల్లో ఉంటుంది. దీనికోసం మనం చూస్తుంటే కస్టమర్స్ అందరూ అంటే వెజ్ నాన్ వెజ్ ఉంటారు. అందుకోసం అలాగే ఈ హోలీ మంత్ రంజాన్ ఉండే వల్ల కస్టమర్స్ ఏమంటే అలెంజ్ తీసుకున్నారు. అలెంజ్ నుంచి ఇంకా కస్టమర్స్ పడతాయి. ఆ బారే अच्छा ये बताइए आपको बिरयानी मिलता, चिकन फिश तंदूरी सभी भी मिलता, पर ये जो रमजान नहीं मिलता तो आपको कैसा महसूस होता और कैसा मज़ा रहता? अक्सर भी सही मिलता है, काफ़ी जैसे औरतों में भी खाने वाली कार्य इन मौसम में रमजान का ही टेस्ट है जी. कहाँ से आ रहे हैं आप? कहाँ से आ रहे हैं? ఇక్కడ ఉన్న కస్టమర్ కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ హలీం చాలా శ్రీకాంతి ఉంటుంది. అంటే ఈ హలీము అంటే ఈ ట్రెండీ ఈ పవిత్ర రంజాన్ మాసంలో హలీం చికెన్ లివర్ చికెన్ చికెన్ తందూరి ఎలా ఉంటుంది ఇక్కడ? ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, కొన్ని టేస్ట్ ఎలా ఉంటుంది? చికెన్ గ్రిల్ కోసం కూడా దూరం దూరం నుంచి కస్టమర్స్ వస్తూ ఉంటారు. అంటే నాన్ ఒకేషన్ లో చికెన్ గ్రిల్ చికెన్ తందూరి తింటూ ఉంటారు. అలాగే చాలా వేరే కస్టమర్స్ కూడా ఉన్నారు. దాని గురించి मैं दो समय से आया, तीन खाने की से आया, वो चीज से मुझे हली की चीज़ पसंद नहीं है. तीन साल जो है हली अच्छी है, शानदार है. तो मैं इनके कम से मैं 5 साल से हली खा रहा हूँ. शानदार है क्योंकि पकाने का बहुत अच्छा है, क्योंकि हली 4 बजे चालू होती थी, इसी रात 12 बजे खत्म हो हली हो जाएगी. तो मैं पूछा कि हली खाने वाले हैं ప్రస్తుతం చూస్తాం కస్టమర్లు కూడా అంటే హలీం టేస్ట్ చాలా బాగుంటుంది. కొందరు దూరం దూరం నుంచి కూడా హలీం తినడానికి వస్తున్నారు కస్టమర్స్. అలాగే మనం చూస్తుంటే ఇక్కడ ఉన్నారు వాళ్ళతో అడుగుతాం ఇక్కడ. కస్టమర్స్ కూడా చాలా అనుకూలంగా ఈ బ్లూ డైమండ్ స్టార్ హోటల్లో హలీం చాలా టేస్టీ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కానీ గరం మసాలా చూసాము. ప్రతి ఒక్క ట్రీట్ చేస్తూ ఉదయం ఈ హలీం ఈ హోటల్ ఉదయం 5 గంటల నుంచి హోటల్లో ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ హలీం తయారు కాబోతున్నాం. టైంలో 4 గంటల దాకా రెడీ అయిపోయి కౌంటర్లో ఎందుకంటే ప్రస్తుతం కాంపిటీషన్ ఈ కాంపిటీషన్ ఒకసారితో కాంపిటీషన్ సమయంలో తినాలంటే చాలా
ప్రతి చోట 5 o'clock తర్వాత హలీం ఏర్పాటు ఉంటే ఇక్కడ 4 o'clockే హలీం ఏర్పాటు ఉంటుందని ఇక్కడ ఇక్కడ ఉన్న కస్టమర్స్ మరి ఇక్కడ హోటల్ యజమానులు చెప్పండి వారితో మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే హలీం గురించి హలీం టేస్ట్ కావాలి మూవీ ఐటమ్స్ పార్టీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం.
విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గుడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ గుడా బస్తీ, యూసఫ్ గుడా, హైదరాబాద్. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నలమల నుంచి ఎప్పుడైనా మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. www.tv11live.com. అలాగే రికార్డింగ్ ప్రోగ్రామ్ కోసం యూట్యూబ్లో వెళ్ళి TV11 క్లిక్ చేయండి. మా లోగో కనిపించిన తర్వాత క్లిక్ చేస్తే మీ రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.